ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా అనుదినము జీవవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు ఈరోజు మన ధ్యాన భాగము అపస్తుల కార్యములు ఇరవై ఆరువ అధ్యాయం తొమ్మిదివ వచనము నుండి ధ్యానం చేద్దాం నజరయుడైన నామ్మునకు విరోధముగా అనేక కార్యములు చేయవలనని నేననుకుంటుని ఇరుషులేములో నేనాలాగూ చేసి తిని నేను ప్రధాన యాజకుల వలన అధికారము పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాలలో వేసి వారిని చంపినప్పుడు సమ్మతించి తిని అనేక పర్యాములు సమాజ మందిరముల అన్నిటిలో వారిని దండించి వారు దేవదూషణ చేయనట్లు బలవంత పెట్ట చూచితిని మరియు వారి మీద మిక్కిలి క్రోధము గలవాడనై ఇతర పట్టణములకును వెళ్ళి వారిని హింసించుచుంటిని అందు నిమిత్తము నేను ప్రధాన యాజకుల చేత అధికారమును ఆజ్ఞయు పొంది దమసుకు పోవుచుండగా రాజా మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మి అక్కిలీ ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచి తిని మేమందరమును పడినప్పుడు సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావు ఎదురు తన్నుట నీకు కష్టమని ఎవ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని దేవుని బిడ్లారా గమనించండి పద్నాలుగో వచ్చిన వరకు చదివాం ఇందులో అగ్రప్ప రాజుకి పౌలు తన జీవితంలో జరిగినటువంటి సాక్ష్యాన్ని పంచుకుంటున్నాడు సాక్ష్య జీవితం అంటారు దీన్ని ఏమని చెప్తున్నాడంటే క్రీస్తును ఎరగక మునుపు నా జీవితం క్రైస్తవులను ద్వేషించడం క్రైస్తవులను దూషించడం క్రైస్తవులను హింసించడం క్రైస్తవులను చంపడం ఇది నేను నమ్మిన నా మతానికి అది నీతిగా ఎంచి అలా చేస్తూ వచ్చాను అయితే నజరేడైనటువంటి ప్రభు ఆయన చనిపోయాడు అంతే ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచిన విషయం నేను నమ్మలేదు అయితే అలా ప్రవర్తిస్తున్న నాతో ఆయన సజీవుడై నాతో మాట్లాడినప్పుడు ఆయన మృతుడు కాడు ఆయన సజీవుడని నేను గుర్తించడానికి కారణమైంది అని ఈ సాక్ష్యంలో అగ్రపరాజుకు తెలియపరుస్తున్నాడు దేవుని కుమారుడా దేవుని కుమార్తె గుర్తుపెట్టుకోండి మనిషి యేసుప్రభు జీవంగల దేవుడు అనడానికి మనిషి ప్రభుని దేవుడుగా నమ్మడానికి ఏదైనా మన దగ్గర బలమైన ఆధారం ఉంది అనంటే పౌలుగా ఇచ్చిన సాక్ష్యమే ఆధారం ఏంటది ఆయన మరణించాడు ఆయన తిరిగి లేచాడు సజీవుడైన దేవుడు సజీవ వాక్కులతో పౌలను హెచ్చరించాడు మాట్లాడాడు అప్పుడు ఆ సజీవ వాక్కులు మనోనేత్రాలు అంటే పౌలు మనోనేత్రాలు తెరవగా పౌలు అద్భుతంగా రూపాంతరం చెందాడు నీవు నేను ఈ లోకములో మనోనేత్రాలు ముయబడినప్పుడు అలాగే ప్రవర్తించాం అయితే మన మనోనేత్రాలు ప్రభువు తెరిచినప్పుడు తప్పును గ్రహించాం ఇప్పుడు అప్లికేషన్ ఏంటంటే నీవు నేను ఈ లోకంలో ఉన్నంత కాలం ముయ్యబడిన మనోనేత్రాలతో ఉంటే మనకు దేవుని ఉగ్రత తప్పదు తెరవబడిన మనోనేత్రములు తెరవబడిన వారమైతే దేవుని ఉగ్రత నుండి తప్పించబడతాం నీవు నేను మనోనేత్రములు తెరవబడిన వారమై నిత్యము ప్రభును సేవించే బిడ్డలగా ఆయన సజీవుడైన దేవుని కుమారుడుగా విశ్వసించి ఆయన సేవించే బిడలగా మీరు బ్రతుకున్నట్లు ఆత్మదేవుడు మీకు సహాయము చేయనుగాక ఐ మీన్ గాడ్ బ్లెస్ యూ ఆల్